హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లమ్ని డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ పేజ్ నెంబర్ 15లో ఎగ్జాంపుల్ 9 ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. 3√2ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీ అండి, కన్ఫ్యూషన్ కావాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ లెట్ అస్ అజ్యూమ్ దట్ 3√2 ఈజ్ రేషనల్. రేషనల్ అని అజ్యూమ్షన్ చేసుకుంటున్నాము. అంటే 3√2 నౌ లెట్ 3√2 అనేది రేషనల్ అయితే ఏ ఫామ్లో ఉంటుందండి? P/Q ఫామ్లో ఉంటుంది కదా. ఎస్. సో 3√2 ఈక్వల్ టు P/Q కమా వేర్ పి అండ్ క్యూ ఆర్ కో ప్రైమ్స్. ఎస్. సో నెక్స్ట్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంతే కదండి. ఎస్. అంటే 3√2 ఈక్వల్ టు P/Q అనేది ఒక రేషనల్ నెంబర్. సో ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ 2 ఈక్వల్ టు, దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి? 3ని. ఇక్కడ 3 అనేది మల్టిప్లై చేస్తుంది. సో ట్రాన్స్పోజ్ చేస్తే P/3Q అవుతుంది, డివైడ్ అవుతుంది. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు P/3Q. హియర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో 3 ఆల్సో అన్ ఇంటీజర్. హియర్ P అండ్ Q ఆర్ సమ్ ఇంటీజర్స్. సమ్ ఇంటీజర్స్ అయితే ఇక్కడ చూడండి, ఎల్ రైట్ హ్యాండ్ సైడ్ RHS ఏముందండి? రేషనల్ ఉంది. అంటే ఆ RHS ఏంటిదండి? P/3Q ఈజ్ రేషనల్. సో అంటే RHS సైడ్ రేషనల్ ఉంది. దట్ మీన్స్ RHS ఈజ్ రేషనల్. RHS ఆఫ్ ఈక్వేషన్ 1. సో దీన్ని 1 అని అనుకుంటే, ఈక్వేషన్ 1 అని అనుకుంటే RHS ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ రేషనల్. సో LHS మస్ట్ షుడ్ RHS. సో రేషనల్ నెంబర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఏమి కావాలండి? రేషనల్ కావాలి. బట్ రుట్టు అనేది ఇర్రేషనల్. సో బట్ దిస్ కాంట్రడిక్స్ దట్ ఫ్యాక్ట్ దట్ రుట్టు ఈజ్ ఇర్రేషనల్. రుట్టు అనేది ఇర్రేషనల్. ఓకేనా? ఎస్. సో అవర్ అజ్యూమ్షన్ త్రీ రూట్ టూ ఈజ్ రేషనల్. ఈజ్ రాంగ్. సో రాంగ్ అజ్యూమ్షన్ తీసుకున్నాం. హెన్స్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. 3√2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇదండి ప్రాబ్లం, చాలా సింపుల్ అంతే కదండి. చాలా ఈజీగా ఉంది, కష్టం ఏం లేదండి. సో ఏం లేదు, ఫస్ట్ 3√2ని అజ్యూమ్షన్ తీసుకున్నాం, P/Q రేషనల్ ఫామ్లో ఉంటుందని అనుకున్నాం. సో 3ని ట్రాన్స్పోజ్ చేసాము, P/3Q అయింది, రూట్ 2 ఉంది. సో LHS చూస్తే ఇర్రేషనల్ నెంబర్ ఉంది, RHS చూస్తే రేషనల్ నెంబర్ ఉంది. సో P అండ్ Q ఆర్ ఇంటీజర్స్, సమ్ ఇంటీజర్స్. సో దాన్ని ఇక్కడ మనకు ఏదైతే రాంగ్ అనిపించిందో అదే రాస్తున్నానండి. P/3Q అనేది రేషనల్,
ఎల్హెచ్ఎస్ కూడా రేషనలే కావాలి, కానీ రేషనల్ రాలేదు. సో రూట్ టూ అనేది ఇర్రేషనల్ అని రాసాం. సో మనం అనుకున్నాం, ఏమనుకున్నాం, 3√2 అనేది రేషనల్ అని అనుకున్నాం, అది రాంగ్ అని అంటున్నాం. సో హెన్స్ 3√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. అంతే, చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజన్ కావాల్సిన పని ఏం లేదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా అర్థమైతే. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ 10 డిస్కస్ చేద్దామండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.